చికెన్ సర్వపిండి చేయబోతున్నారంట. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. చికెన్ సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ తురుము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నూనె, పల్లీల పొడి, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నానపెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి. సో అది అన్నమాట విషయం, అర్థమైపోయింది. అర్థమైపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చదివితే తెలిసిపోద్ది. ఓ, యాక్చువల్గా ఇవన్నీ మనం వేసేటివే. ఈ చికెన్ వచ్చేసి ఏం చేశానంటే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ వేసేసి ఉడకపెట్టిన తర్వాత ఆ పీసెస్ ని మిక్స్ చేయాలి. పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కలిసిపోతుంది. ఓకే, సూపర్. సో కలిపేద్దామా ఇంకా? తర్వాత ఫస్ట్ ఒక దెనం పెట్టండి. ముందు చికెన్ లైట్గా ఫ్రై చేద్దాము. ఓ అవునా? సో మనం బాయిల్ చేసిన చికెన్ ని ఆల్రెడీ ఇందులో అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం వేసాను కదా, కొంచెం నూనె వేసి లైట్గా గరం మసాలా వేస్తే దీనికి ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి కదా, చాలా చాలా. ఇందులోనే గరం మసాలా కొంచెం వేస్తున్నాను, దానికి సరిపడా చికెన్కి. అంతే, ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాము కాబట్టి ఉట్టిగా ఫ్రై చేసి నాకు ఇందులో వేసేయటమే. ఫస్ట్ ఇప్పుడు నేను మిక్స్ అది వేడెక్కే లోపల ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటాను. ఫస్ట్ బియ్యపిండి, ఓకే, పల్లీలు కొంచెం ఫ్రై చేసి ఇట్లా మొరు మొరుగా చేస్తున్న పల్లీలు, నెక్స్ట్ కొంచెం నువ్వులు, ఉల్లిపాయ, శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని వేసుకోవాలి. పచ్చెనగపప్పు, పచ్చిసెనగ, అలాగే మనకి ఇష్టమైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, కొంచెం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర డైరెక్ట్గా తీసుకోవాలి ఒక హాఫ్ స్పూను, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ. ఆల్రెడీ అందులో చికెన్ వేసాము, దీనికి సరిపడంత వేసుకోవాలి. నెక్స్ట్ కారం. ఇప్పుడు ఉప్పు దాని మట్టుకు వేసాను, దీనికి వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేస్తాను. గరం మసాలా వేసిన ఓన్లీ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించాము. తర్వాత వాటర్ తీసేసి దాన్ని మిక్సీలో మెత్తగా ఇలా పౌడర్లా చేసేసి కొంచెం గరం మసాలా వేసి నూనెలో ఫ్రై చేసి ఫ్రై చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేయించటము? ఆ గరం మసాలా దానికే పడుతుంది, లేకపోతే ఈ పిండికి పట్టేస్తుంది. సో చికెన్కి పడితే బాగుంటుంది. చికెన్ కూడా మనకి స్మెల్ బాగుంటుంది, లేకపోతే పచ్చి చికెన్ తింటున్నట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. ఉడికించాం కదా, ఉడికించినా కూడా కొంచెం ఫ్రై చేస్తే దానికి మంచి ఫ్లేవర్ బాగుంటుంది. వేసే కొంచెం వాటర్ వేసుకుని ఇవి అప్పటికప్పుడు తినేస్తే బాగుంటుంది. ఏం కాదు, బాగా కాలుస్తాం కదా, కాల్చాక కూడా మనకి 2-3 డేస్ ఉంటాయి. ఏం కాదు, దీన్ని ఇంకా ఎక్కువ నూనెలో పెట్టి కాల్చామనుకోండి 3-4 డేస్ దాకా కూడా ఏం కాదు. ఇప్పుడు మనం ఇదిగా షాలో ఫ్రై ఇలా చేద్దాం. దీనికి ఆయిల్ వేయండి లోపల, మీరు నేను చేస్తుంటాను. మామూలుగా చికెన్ లేకపోతే మిగతా సేమ్ రెగ్యులర్ సర్వపిండి ఇలాగే చేసుకుంటారు అంతే. మళ్ళా హోల్లో కొంచెం నూనె వేసేసి మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు అయ్యాక మనము తిరిగేసుకోవచ్చు. సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఓకే, చూద్దామా శ్రీదేవి గారు.
ఓకే, బాగా కాలిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పాలి. సర్వ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేది. చికెన్ సర్వ పిండి రెడీనా? టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వేడి వేడిగా రెడీ అయిపోయింది. చికెన్ సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ తురుము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నూనె, పల్లీల పొడి, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్య పిండి తీసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు కచ్చాపచ్చాగా చేసిన పొడి వేసుకోవాలి. తర్వాత నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తురుమును వేసుకోవాలి. చికెన్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లతో సర్వపిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దానిలో ఫుల్ గా ఆయిల్ వేసిన తర్వాత సర్వపిండి ఒక ముద్ద తీసుకొని హోల్స్ పెట్టి హోల్స్ మధ్యలో కూడా నూనె వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని మరలా మూత తీసి మరొక సైడ్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ సర్వపిండి.